మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది. గతంలో మా చిన్నాయన్ని మంత్రి ఇచ్చి మా కుటుంబంలో తెచ్చిపెట్టారు. అరే నువ్వేం చేయవు, నువ్వు మీ చిన్న అమ్మ అంటే నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాయి, నువ్వు సెపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే మీ చిన్నాన్న నీతో ఎందుకు రావాలి? మీ చిన్నాన్నకు నువ్వు చేసింది ఏంటి? 2004లో మీ చిన్నాన్నకు నువ్వు చేసింది ఏంటి? ఆ తెలవదా? అప్పుడే తెలుసు మాకు, ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. 2004లో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే మా చిన్నాయన చంపేశాడు, మా చిన్నాయన చంపేశాడు అంటున్నారు కదా. 2004లో అదే 99లో ఒకసారి ఎంపీ అయిన వివేకానంద రెడ్డి గారికి 2004లో అప్పుడు నూనూగు మీసాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26-27 ఏళ్ళు ఉంటాయి, నాకు ఎంపీ సీట్ ఇస్తారా చేస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇవ్వడానికి వీల్లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన తల్లి గొడవ చేస్తే మరి అప్పుడు వరదరాజుల రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు, మా ఇంట్లో గొడవగా ఉందని చెప్తే మరి వివేకానంద రెడ్డి గారు నామినేషన్ వేయటం, ఈయన అలగటం. ఆ తర్వాత 2009లో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం, ఎంపీగా మరి ఈయనే పోటీ చేయటం జరిగినాయి. ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది. దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోలా, ఆ సమయంలో చేయకూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు. సో చిన్నాన్ని దూరం చేసుకున్నది మీరు, కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చేరదీయటమే తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ, మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ, మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ, మీ చిన్నాన్నగారికి మంత్రి పదవి ఇస్తే మీకెందుకు కడుపు మంట? మిమ్మల్ని మీ చిన్నాన్నగారిని విడదీసినట్టే ఎందుకు అవుతుంది? సరే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమ శివాయ చేసింది ఎవరు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది. మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు. సరే ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకమునకు పంపించి తిరిగి కదా. ఇప్పుడు కథ గుర్తొస్తాను, ఆ మధ్యన కథ నేను కూడా ఐ థింక్ రచ్చబండలో చెప్పినట్టుగా ఉన్నా. కోర్టులో ఒక వ్యక్తి, అయ్యా తండ్రి లేని వాడిని నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే మీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్కనున్న అసిస్టెంట్ చెప్తా అంటారు, తండ్రిని చంపిన కేసులోనే వచ్చాడు సార్ అని. అలాగా మరి మీ చిన్నాన్నకు సీట్ ఇవ్వకుండా చేసింది మీరు, మీ చిన్నాన్ని రాజకీయంగా నిరాశ్రయణ చేసింది మీరు. సరే ఆ తర్వాత మీకు సంబంధం లేకపోయినా మరి కైలాసం ఈడియన్ గార్డెన్కు ఎక్కడికి పంపించారు? మరి పైకి పంపించింది, పోనీ మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటాంది. మీరేమో ఇప్పుడు ఇలాగ అంటున్నారు. అలాగే మరి మీ చెల్లెల్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈ కుటుంబంలో మళ్ళీ చిచ్చుపెట్టిందన్నారు. కాళ్ళు అరిగేలాగా తిరిగిన షర్మిలని ఏ పదవి ఇచ్చారు మీరు? పార్టీలో పదవి ఇవ్వలా, ఎంపీ ఇవ్వలా అని మొత్తుకున్నాడు వివేకానంద రెడ్డి. నా కదరా బాబు షర్మికి అని చెప్పి చెప్పాడు ఆయన. ఎందుకు ఇవ్వలేదు పదవి? అమ్మాయిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నారా? మరి ఎందుకు తిప్పావు? నీ భావన ఎందుకు తిప్పావు? చర్చ టమటా పెట్టి ఎందుకు తిరిగేలాగా చేశావు? షర్మిల రాజకీయాలకు దూరంగా ఉండాలి అని
మీరు కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నిసార్లు పాదయాత్రలు చేయించి ఎలక్షన్లో క్యాంపెయిన్లు చేయించి 14లో వాడుకుని 19లో వాడుకుని ఏ పదవి, పార్టీ పదవి, చిన్న పార్టీ పదవి లేదు, ఇది లేదు, ఏది లేకుండా చేసింది మీరైతే, ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అయితే, మీ కుటుంబంలో చిచ్చు పెడుతుందంటే నాకు అర్థం కదా. అంటే చిచ్చు మీరెట్టేసి వాళ్ళని రాజకీయంగా తగలెట్టేసి ఫుల్గా వాడేసి తగలెట్టేసి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే రెడ్డిని రెడ్డి అంటే తప్ప అదో గౌరవం. మరి దానికి సద్దలు గారు అలా మాట్లాడటం చాలా తప్పు. అందరికీ అందరిలాగా బూట్లు నాకాల్సిన పనే ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళు సరే. అందుకని ఇప్పుడు మరీ సరదా తిరిగింది జగన్ అన్న అనే చెప్తాను ఆవిడ. అది తప్పు అర్థానికి లేదు, ఎందుకంటే ఒక శర్మలకే కాదు రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ ఈయన అన్నగానే ఆయన భావిస్తారు, చిన్నపిల్లలందరికీ మామగానే మరి ఆయన భావిస్తారు. మరి అటువంటి సద్భావంలో ఉన్న మీరు సరే, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరేం చేయలేరు కానీ, ఉద్ధరించలేరు కానీ, కనీసం సొంత చెల్లెలు లేదు. చిన్నాయన కూతురు మీరన్న వామో వాయో మా చిన్న అని అంటున్నారు కదా, చిన్నాయన కూతురు మీద కూడా మీరు కేసు పెట్టారు, పులివెందుల్లో కేసు పెట్టించారు కృష్ణారెడ్డితో, పిఏ కృష్ణారెడ్డితో బుక్ చేయించారు, చార్జ్షీట్ చేయించారు. మరి ఇది మీ చెల్లెలకి, మీ చెల్లెళ్ళకి మీరు చేసింది, చిచ్చెట్టేసుకున్నది మీరా, వాళ్ళ జీవితాలు తగలెట్టేసేసింది మీరా, తిట్లు కాంగ్రెస్గా. పైగా ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాష్ట్ర విభజనకు కూడా ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎంతకంటే దారుణం ఉంటుందా, వాళ్ళకి రూల్ తెలుసో లేదో. మరి అప్పుడు మైసూర్ రెడ్డి గారు మీరు అందరూ కలిసి రాశారు, అప్పుడు నాకు తెలుసు ఆర్టికల్ 3 ప్రకారం విభజించే హక్కు మీకే ఉంది, ఏం చేసినా మరి ఆర్టికల్ 3ని ఉపయోగించి చేసుకోండి అని చెప్పి ఓ దిక్కుమాలిన సలహా ఒకటి ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసి, మరి అదే సమయంలో నేను కేసు వేస్తే ఐ వాజ్ ద ఫస్ట్ ఫెలో హూ హాజ్ ఫైల్డ్ ద కేస్ అగేన్స్ట్ ది బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్. మరి ఫాలీ నాగమణ్ గారిని నియమించి మరి ఎన్నో సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడో. మరప్పుడు నన్ను నాకు పేరు వస్తుంది అనుకున్నారా, లేకపోతే మీరు వ్యతిరేకో తెలియదు కానీ కేసు వ్యతిరేక చేయమన్నారు, అది నిజం కాదా? మరి ఆ తర్వాత లెటర్ ఇచ్చారు, ఏం చేసినా ఆర్టికల్ 3 ప్రకారం చేసుకోండి వచ్చు అని చెప్పారు, సహకరించారు ఒక రకంగా, ఒక పార్టీగా సహకరించారు. అందుకనే నేను అప్పుడు 2014 జనవరిలో వాళ్ళు ఫిబ్రవరి మీ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పా. ఈరోజుకి చాలామంది నాకు గుర్తు చేస్తూ ఉంటారు, అది పాలక్లాస్తో శోభన రాత్రి గదిలోకి వెళ్ళిన పెళ్ళి కూతురికి తన మొగుడు మగాడు కాదని తెలిస్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు సమాఖ్యవాది కాదు అని చెప్పి తెలిసినప్పుడు నాకు అంత బాధ అనిపించింది అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే చెప్పా. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీయే విడదీసింది, కాంగ్రెస్ పార్టీ విడదీసింది కరెక్టు, తమరెందుకు సహకరించారు అనేదే పాయింట్. ఎవరికి కూడా ఎక్సెప్ట్ సిపిఎం హూ బీన్ అపోజింగ్ రైట్ ఫ్రమ్ ద డే 1, తలరాయి వేసిన మాట వాస్తవం, తలరాయి. సో ఇప్పుడు సరే వాళ్ళు బాగున్నారు, తెలంగాణ వాళ్ళు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే టైంలో మనం వచ్చి మనం చేయవలసిన డ్యామేజ్ అంతా మనం చేసేసాం. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తీల్చిన మాట నిజమే కానీ మీరందరూ కూడా సహకరించారు అది కూడా నిజం. మీ కుటుంబాన్ని మటుకు కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేల్చలేదు, మీరే
మీ కుటుంబానికి అన్యాయం చేశారు. మాట్లాడితే మరి దేవుడు అంటారు, దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అంటారు. మరి దేవుడే వాళ్ళని ఓడించారన్నారు ఎవరు? వివేకానంద రెడ్డి గారిని. మరి దేవుడే ఓడించాడన్నారు. మరి శ్రీమతి విజయలక్ష్మి గారిని విశాఖపట్నంలో కూడా ఆ దేవుడే ఓడించాడా అని ఇవాళ ఎంతోమంది మరి ప్రశ్నిస్తున్నారు. అలా చెప్పిన వాళ్ళు దీనికి కూడా సమాధానం చెప్పాలిగా. మరి ఆలోచించండి, నిందలన్నీ పక్కోడ మీద వేసి చేసిందంతా మీరు చేసేసి, మీ చెల్లెల్ని మీరు ఎల్లగొట్టేసి, మీ చెల్లెలకు మీరు అన్యాయం చేసి, తన తప్పు తను తెలుసుకున్న చెల్లి, ఇప్పుడు ఎవరైతే తన తండ్రిని ముఖ్యమంత్రి చేశారో ఆ పార్టీలో ప్రముఖ పాత్ర వహించడానికి తప్పు తెలుసుకొని నాకు న్యాయం చేసింది గతంలో మా తండ్రికి, ఇప్పుడు చేయగలిగింది కూడా ఆ పార్టీ అని తెలుసుకుని తను వెళ్ళిపోయింది. సరే, నాది కాంగ్రెస్ పార్టీ కాదు, నాది ఏ పార్టీయో పది రోజులు అందరికీ తెలిసిపోద్ది, నీ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్తున్న అబద్ధాలు పబ్లిక్కి తెలియాలి కనుక, తెలుసు చాలా వరకు, అయినా తెలియ చెప్పడం నా బాధ్యత కనుక తెలియ చెప్తున్నా. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన అంశం,